గత ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ లోక్సభ అసెంబ్లీ ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ విజయంపై జగన్ ఎంత ఆనందపడ్డాడో గాని విజయసాయిరెడ్డి మాత్రం జగన్ కన్నా ఆనందపడి ఉంటాడు. ఓ దశలో జగన్ కంటే కూడా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఈ ఎంపీ. సుదీర్ఘమైన కామెంట్స్ తో బాబుపై ఫైర్ అయిన సందర్భాలు కోకొల్లలు. చంద్రబాబు వ్యూహాలను ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనుక జగన్ జనబలం మరియు పీకే బుద్ధిబలంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉంది. జగన్నాథ రథ చక్రాల్లో చక్రాలు విజయసాయిరెడ్డి అనే స్థాయిలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతుంటారు. అందుకే గెలుపు రాగానే జగన్ విజయసాయిరెడ్డి ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇక ఎన్నికల వేళ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రతి సందర్భంలోనూ అధికార పార్టీకి చంద్రబాబుకి ఆయన తలనొప్పిగా మారారు. సూటిగా ఘాటైన విమర్శలతో టీడీపీని చాలా సార్లు ఇరుకున పెట్టారు. ఏది ఏమైనా జగన్ విజయంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించాడు. ఓటు వేయకపోతే ఇల్లు కూలుస్తారా అంటూ చౌకబారు మాటలు మీకే సాధ్యం చంద్రబాబు గారు అంటూ మా ఎమ్మెల్యేలను గెలిపించిన చోట రూపాయి ఇవ్వమని సిగ్గు లేకుండా చెప్పిన చరిత్ర మీది. పార్టీలకు అతీతంగా ప్రజలందరినీ ఒకేలా చూస్తామన్న జగన్ గారి హుందాతనం మీకెప్పటికీ రాదంటూ మండిపడ్డారు. అంతేకాదు ఉమా గురించి మాట్లాడుతూ ఎంత దిగజారా ఉమా, ఊహాకల్పనలకు కూడా ఒక హద్దుండాలి. సిమెంట్ కంపెనీలు బస్తాకు 5 రూపాయలు ఇవ్వనందుకే ఇసుక సరఫరాను ఆపేశామా? నీతో సహా ఇసుక బకాసురులు 10,000 మంది ఒక్కొక్కరు 100 కోట్లకు పైగా దోచుకున్నారు. అలాగే వదిలేయక కొత్త పాలసీ ఎందుకు తెస్తున్నారు అనే కదా నీ బాధ అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా చంద్రబాబు మహారాజా వారి అమరావతి రాజ్యంలో కోడల అనే సామంతుడి కుటుంబం సాగించిన అక్రమాలు నివ్వెరగొల్పేలా ఉన్నాయి. బైకులు విక్రయించి ఆర్టీఏకు జీవిత పన్ను చెల్లించకున్నా అధికారులేం చేశారో అంతుబట్టదు. పార్టీ నుంచి బహిష్కరించకుండా బాబు ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ 40 ఏళ్ల అనుభవం రాష్ట్రాల మధ్య విద్వేషపు గోడలు నిర్మిస్తే సీఎం జగన్ గారు వాటిని ధ్వంసం చేసి స్నేహ వారధులు తెరిచారు. 10 ఏళ్ల తర్వాత ఆగస్టులో కృష్ణా డ్యాములన్నీ నిండాయి. రిజర్వాయర్ల గేట్లు ఎత్తే కార్యక్రమంలో సీఎం గారి సూచన మేరకు ఇరు రాష్ట్రాల మంత్రులు పాల్గొనడం అరుదైన దృశ్యమని సంబోధించారు.